కేటీఆర్ గారి నాయకత్వం, డిఎస్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై నూకలైతే నీరేజన అని మూడు రోజుల పడిగాపులు కాసిన అవమాన పరిచిపోతుంది. నేను పీఎస్ గారు ఈ వేదిక మీద డిమాండ్, అంత కండకారం ఎందుకు, నీకు అంత అహంకారం ఎందుకు, తెలంగాణ అంటే నీకు అంత చిన్న చూపు, మీరు నూకలే తినవని నువ్వు అవమానపరిచిన ఈ తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్ప. నాయకులు మంత్రులు కేటీఆర్ గారు అందరికి కార్యకర్తలకు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే చెప్పాలి, వానకాలం మనకు ఎండలు తక్కువ ఉండదు కాబట్టి వానకాలం ఓట్లు నూక కాదు. ఎఫ్సిఐ పెట్టిన నిబంధన కింటా ఓట్లకు 67 కిలోలు వస్తుంది, మా అంటే 4-5 కిలోలు నూకు వస్తుంది. కానీ వేసంగి ఇప్పుడు 42-43 డిగ్రీలు ఉంది, ఇంకా పొలం వరికోతలు వచ్చే వరకు 45-46 డిగ్రీలు అయింది. అంత వేడిలో అంత ఎండలో వడ్లు నువ్వు 2-3 ముక్కలు మీరు ఉత్తగా కూడా ఇట్లా మనం చేతుని వాటిని ఇచ్చేసినా కూడా పొడిపొడవుతుంది, గట్టిగా ఎవరన్నా దాన్ని చేస్తూ ఉంటే అది పొడిపొడవుతుంది. మిల్లుల్లో నాకు తెలిసిన వరకు గట్టిగా ఇది ఉంటే ఆ యొక్క బియ్యం బజా పిండి కూడా వస్తుంది. అంత వేడిలో ఓట్లు నూకైతే కాబట్టి ఎఫ్సిఐని